ఏందో గింతనన్న ఓపికంటలేదు జనాలకు. అగ చూడు నామినేషన్ వేస్తందుకు పోయి ఎట్లా అనుకున్నారో ఇబ్రహీంపట్నం కాడ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాడ కాంగ్రెస్ వాళ్ళు కార్పాటోలు ఇద్దరు ఒకటేసారి నామినేషన్ వేస్తామని ర్యాలీ తీసుకుంటా పోతున్నారు. ఇక రెండు పార్టీలు ఎదురెదురు పడ్డారు. ఎట్లుంటది గుంపుల గోవిందంగాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఆయనతో రెచ్చగొట్టే నినాదాలు చేసుకున్నారు. ఆ సీత్వగాళ్ళు చేసిన పనితోటి కడ్మోలు రెచ్చిపోయి ఒకరి మీద ఒకరు దొరికిన కంకరాయి దొరికినట్టు ఇసురుకొని నెత్తులు వలగొట్టుకున్నారు. ఇక వాళ్ళని కంట్రోల్ చేయనికే పోలీసు వాళ్ళ వశం కాలే, పొట్టు పొట్టు జోపుకొని నెత్తులు వలగొట్టుకున్నారు. పాపం పోలీసు వాళ్ళు కూడా బాగానే దెబ్బలు తాకి నెత్తురు గారింది. ఇట్లా ఎలక్షన్ అలా అనుకునే విష సంస్కృతి మన దిక్కు ఎట్లకెళ్ళి వచ్చిందో తెలుస్తలేదు. చంపుకునే తందుకు కూడా వెనుక ముందైతలేరు. గంత డేంజర్ తయారవుతారు పార్టీల పొంటి తిరిగిగా. తన్నుకొని కేసుల పాలైతే ఎవడో చిడిపిస్తారు చెప్పుని. ఇంటి వాళ్ళ గతేం కావాలన్న సోయి చాలా మందికి లేనట్టే కొడుతున్నది అని తిట్టుకుంటూనే పోయి రాట వీళ్ళని చూసిన కామన్ పబ్లిక్.